ఫ్రెండ్స్ కొరతగా ఉన్న టీచర్లను భర్తీ చేసే ఉద్దేశంతో టో టీచర్ నోటిఫికేషన్ కాకుండా టీచర్ల సర్దుబాటు జరుగుతూ ఉంది ఇంకా సర్దుబాటు ప్రక్రియ అయితే అన్ని జిల్లాల్లో ముగిసిపోలేదు కొన్ని జిల్లాల్లో ఈ రోజు కూడా జరుగుతూ ఉంది ఇక్కడ సీనియారిటీ ప్రాతిపదికనే టీచర్ల సర్దుబాటు అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మీరు విశాఖపట్నం జిల్లానే తీసుకుంటే ఇక్కడ ఇంగ్లీషు సోషల్స్ బయాలజీ సబ్జెక్ట్ ఇంగ్లీషు సోషల్ బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి రెండు వందల పదహారు మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేయడం జరిగింది సీనియారిటీని ప్రాతిపదిగా తీసుకొని తొలుత మండలం ఆ తర్వాత విద్యాశాఖ డివిజను చివరగా ఉమ్మడి జిల్లాను యూనిట్గా తీసుకుని ని మరి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ మేరకు గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రెండు వందల పదహారు మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు దీంతో నాలుగు రోజుల క్రితం ఐదు వందల ముప్పై తొమ్మిది మంది టీచర్లను సర్దుబాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దయిపోయాయి ఇక పాఠశాలల్లో మరి ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తీసుకుని ఇరవై రెండవ తేదీన ఐదు వందల ముప్పై తొమ్మిది మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు అయితే సీనియారిటీని పట్టించుకోకపోవడంతో పలువురు టీచర్లను నగరం నుంచి ఏజెన్సీ లేదా మైదాన ప్రాంతానికి ఏజెన్సీ నుంచి నగరం వైపు తీసుకున్నారు తీసుకు రావడంపై మరి ఆంధ్రజ్యోతి కథనం కూడా ప్రచురించింది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిఈఓ చంద్రకాళను కలిసి వినతపత్రాలు సమర్పించారు సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు డిఈఓ మరి చంద్రకాళ సీనియారిటీ జాబితా రూపొందించి గురువారం మరి సాయంత్రం నుంచి రాత్రి వరకు కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రస్తుతానికి ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో విశాఖ జిల్లా తీసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో మీరు గమనించాల్సిన ఫ్రెండ్స్ ఇవి థర్టీ పర్సెంట్ డిఎస్సి వేకెన్సీలు ఈ థర్టీ పర్సెంట్ డిఎస్ఈ వేకెన్సీల్లో మరి విజయనగరం జిల్లాని తీసుకున్నట్లయితే ఆంగ్లం నలభై ఒక్క పోస్టులు అంటే ఇంగ్లీష్ నలభై ఒక్క పోస్టులు బయాలజీలో డెబ్బై ఒక్క పోస్టులు సోషల్లో నూట నాలుగు పోస్టులు మొత్తం రెండు వందల పదహారు మంది టీచర్లను సర్దుబాటు చేశారు తొలుత మండలాల వారీగా కొరత ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు అక్కడకు మిగిలిన టీచర్లను విద్యాశాఖ డివిజన్లు అంటే విశాఖపట్నం యలమంచిలి పాడేరు డివిజన్లలో ప్రాతిపదిగా తీసుకుని సర్దుబాటు చేయడం జరిగింది మేనేజ్మెంట్ల వారీగా మాత్రమే సర్దుబాటు చేయాలన్న ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేశారు తెలుగు హిందీ ఫిజికల్ సైన్స్ గణితం సబ్జెక్టుల స్కూల్ ఎస్టెంట్లను శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈరోజు ఆ కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంది ఇది మొత్తం మీద ఏంటంటే కేవలం మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో నలభై ఒకటి మరి బయాలజీలో డెబ్బై ఒకటి సోషల్లో నూట నాలుగు మొత్తం రెండు వందల పదహారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్దుబాటు చేయడం జరిగింది ఈ తెలుగు హిందీ ఫిజికల్ సైన్స్కు సంబంధించి అలాగే గణితం మ్యాథ్స్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాలు కూడా ఈరోజు మనకు తెలిసే అవకాశం ఉంది వాళ్ళని ఈరోజు సర్దుబాటు చేస్తారు ఈ విధంగా ఏంటంటే మరి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అనేది ఇంకా అన్ని జిల్లాల్లో పూర్తి కాలేదు ఇంకా సబ్జెక్టుల వారీగా థర్టీ పర్సెంట్ డిఎస్సి ఖాళీలన్నీ కూడా సర్దుబాటు చేయడానికి ప్రస్తుతం అయితే ప్రాసెస్ జరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దీస్ ఫీ అండ్ థ్యాంక్ యూ సో మచ్